అల్లాహ్ రబిల్ ఆలమీన్ వసలాతు వసలాం అలా రహమతుల్ ఆలమీన్ సయ్యిదనా వ నబీనా వ ఖాయిదనా ముహమ్మదిన్ వ అలా ఆలిహి వ సహ్బిహి వ మన్ వాలా మిలావిద్దీన్. ప్రేక్షకులారా, హజ్ కానుకాన ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామీ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతు. హజ్ 9వ ఆశయాన్ని మనం ఇన్షాల్లా తెలుసుకోబోతున్నాం. అదే తవక్కుల్, భరోసా. అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఖురాన్లో సెలవిచ్చిన మాట, వ అలైహి ఫల్యతవక్కలిల్ ముతవక్కిలూన్. భరోసా ఉంచాలనుకునేవారు అల్లాహ్ సుబ్హానహు వ తాలా మీద మాత్రమే భరోసా ఉంచాలి అని అల్లాహ్ సుబ్హానహు వ తాలా సెలవిస్తున్నాడు. అలాగే వమన్ యతవక్కల్ అలల్లాహ్ ఫహువ హస్బు అని మరో చోట అన్నాడు. ఎవరైతే అల్లాహ్ను నమ్ముకుంటారో వారి సకల యొక్క వ్యవహారాల్ని సరిచెయ్యడానికి ఒక అల్లాహ్ చాలు అన్న విషయాన్ని కూడా అల్లాహ్ సుబ్హానహు వ తాలా తెలియజేస్తున్నాడు. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తాలా మీద భరోసా ఉంచడం అనేది ఇది ఖురాను మరియు హదీసుకి అనుగుణంగా ఉండాలి తప్ప మన ఇష్టారాజ్యంగా ఉండకూడదు. కనుక హజ్ సందర్భంగా యమన్ నుండి వచ్చిన కొంత వింత విచిత్ర యొక్క వేషాలు కలిగిన వ్యక్తుల్ని గమనించిన హజరత్ ఉమర్ రజియల్లాహు తాలా అన్హు వారిని ప్రశ్నించారు, మీరెవరు అని. దానికి వారు మహా గొప్పగా బీరాలు పేతూ, నహ్నుల్ ముతవక్కిలూన్, మేము అల్లాహ్ను ఎలా నమ్ముకోవాలో అలా నమ్ముకున్న వాళ్ళం మేమన్నారు. అది విన్న ఆయన అన్నారు, లా బల్ అంతుం ముత్తకిలూన్, ఇది ఎంత మాత్రం నిజం కాదు, మీరు ప్రజల మీద ఆధారపడి బతికేవాళ్ళు. మీరు అల్లాహ్ను నమ్ముకున్నవాడు ఎలా ఉంటాడు అంటే భూమిలో విత్తనాన్ని నాటి ఆ తర్వాత అల్లాహ్ను నమ్ముకుంటాడు అని వివరణ ఇచ్చారు హజరత్ ఉమర్ రజియల్లాహు తాలా. అలాగే అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ రజియల్లాహు అన్హు సెలవిస్తున్న మాట ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో సైతం యమన్ నుండి కొందరు ఇదే విధంగా ఎటువంటి ప్రయాణ సామాగ్రి లేకుండా వచ్చి ప్రజల నుండి అడుక్కోవడం అనేది గమనించిన కొందరు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వరకు ఆ మాటను చేరవేయగా అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఈ ఆయతను అవతరింపజేశాడు, వతజవ్వదు ఫఇన్న ఖైరజ్జాది తఖ్వా, మీరు హజ్ ప్రయాణానికి కావాల్సిన సామాగ్రిని సమకూర్చుకోండి, సామాగ్రిలోకెల్లా అత్యుత్తమ సామాగ్రి దైవ భీతి అన్నది. కనుక గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, సహాబాలు, తర్వాతి పుణ్యకాలానికి చెందినాక మన సజ్జన పూర్వీకులు ఏ విధమైన భరోసాను అల్లాహ్ ఎక్కడలా కలిగి ఉండేవారో అదే విధమైన భరోసాను మనము సైతం కలిగి ఉండే ప్రయత్నం చెయ్యాలి. ఆ యొక్క శిక్షణ అనేది గొప్ప స్థాయిలో అల్హమ్దుల్లా హజ్ మనకు అనేది ఇస్తుంది. కనుక మనం మన యొక్క భరోసాను అల్లాహ్ మీద ఉంచి మనం చేయాల్సిన కృషి చేస్తూ మన సమస్య పరిష్కారానికి మనం ప్రయత్నించాలి. అల్లాహ్ సుబ్హానహు తాలా మనందరి యొక్క సమస్యల్ని పరిష్కరించి మనల్ని గొప్పగా దీవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. మరో మంచి మాటతో మళ్ళీ కలుద్దాం. వస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.